ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరబోతున్నట్లు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ తెలిపారు రాజకీయ పార్టీలు నాయకులు తమ తమ వ్యక్తిగత ఎజెండాతోనే పోటీ చేస్తున్నారన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతి ఎన్నికల్లో తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది శాతం వరకు ఓటు హక్కు వినియోగం అయితేనని రాజకీయంగా మార్పు సాధ్యపడుతుందన్నారు ఎన్నికలకు ముందు ప్రీ పోల్ సర్వేలు ప్రకటించకుండా ఉండడం చాలా ముఖ్యమన్నారు ఓటు హక్కు వినియోగం తప్పనిసరి చేయాలన్నారు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ దిగుతున్నట్లు వెల్లడించారు సమాజం కోసం పనిచేయాలనుకునే వారే రాజకీయాల్లోకి రావాలని ప్రజల్లో చైతన్యం వస్తే మార్పు రేపే వస్తుందన్నారు ఓటు హక్కును వినియోగించుకుని అవుతారా లేదంటే విక్రయించుకొని బానిసలు అవుతారా అన్న డాక్టర్ అంబేద్కర్ కామెంట్స్ ను జేడీ మరోసారి గుర్తు చేశారు పార్టీలను మతాలను కులాలను చూడకుండా పోటీకి దిగిన వ్యక్తులను బట్టి ఓటు వేయాలన్నారు ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది రాజ్యాంగం అన్నారు రానున్న ఎన్నికల్లో తను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పారు సొంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గతంలో చెప్పడం మాత్రం విశాఖ నుండి పోటీ చేస్తానన్నారు ఇప్పుడు మాత్రం ఎక్కడ పోటీ చేస్తారనేది మాత్రం స్పష్టం ఇవ్వడం లేదు కొద్ది రోజుల్లో జేడీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరబోతున్నారని ఆయన విశాఖపట్నం నుండి పోటీ చేయబోతున్నారనే మాటలు వినిపిస్తున్నారు